హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చిన్ని ఫుడ్స్ నేను నండి మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు చేసే రెసిపీ మేక తలకాయ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది అలానే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోగలరా అండి వంట రాని వారు కూడా పర్ఫెక్ట్గా చేసుకుంటారు ఈ కర్రీని ఎక్కువగా కష్టపడే అవసరం లేదండి సింపుల్గా చేసుకుందాం కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా అదిరిపోతుందండి ఈ కర్రీతో రైస్ నాన్ పూరి చపాతి గారెలు బిర్యానీ దీంట్లో ఒకటైనా సరే చాలా అంటే చాలా బాగుంటుందండి మేక తలకాయ కూర రెడీ చేసే విధానం చూసేదామా మాకు ఇక్కడ అయితే తలకాయపై చెమడ తీసేసి కట్ చేసి ముక్కలుగా ఇస్తారండి ఒకవేళ మీకు త చమడా ఉంచి కాల్చే ఇచ్చే తలకాయ అయితే బాగా ముక్కలు కొట్టాక బాగా కడుక్కోండి కాల్చేటప్పుడు బ్లాక్ బ్లాక్గా మీటిపై ఉంటుంది కదండి అదంతా బాగా క్లీన్ చేసుకోండి దానివల్ల మనకి కుక్ చేసేటప్పుడు స్మోకింగ్ ఫ్లేవర్ రాదండి అది ఉంటే చాలామంది ఆ స్మోకింగ్ ఫ్లేవర్ వల్లని ఈ మీట్ను అవాయిడ్ చేస్తారు తలకాయని అది శుభ్రంగా క్లీన్ చేసుకుంటే ఏమో వాసన అనేది రాదండి ఇప్పుడు నేను బ్రెయిన్ అవన్నీ క్లీన్ చేసుకున్నాక బ్రెయిన్ సపరేట్గా ఉంచుకున్నానండి ఈ మీట్ని డైరెక్ట్గా నేను కుక్ చేసుకుంటున్నాను తాలింపులు ఏమీ పెట్టుకోవట్లేదు గ్యాస్పై ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లో నేను మీట్ వేసుకుంటున్నాను డైరెక్ట్గా మీట్ వేసేస్తున్నాను అండి తాలింపు మేయట్లేదు ఇప్పుడు దాంట్లో నేను రెండు పెద్ద ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకుని వేసుకున్నాను మీకు కారం ఎంత తింటారో దాని తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే ఒక నాలుగు నుండి ఐదు వరకు వేసుకుంటున్నాను దాంట్లో నేను నూనె కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఉప్పు మీకు తగ్గట్టు వేసుకోండి నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను దాంట్లో నేను పసుపు కూడాను ఒక టీ స్పూన్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి నాన్ వెజ్లో కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు దాంట్లో నేను జీలకర్ర పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ధనియాల పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి గరం మసాలా పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను గరం మసాలా పేస్ట్ ఆల్రెడీ నేను ఛానల్లో పోస్ట్ చేశానండి ఐకాన్లో పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఎలా తయారు చేయాలో గరం మసాలా పేస్ట్ లేని వారైతే అల్లం తల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని గరం మసాలా పౌడరు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్ సరిపోతుంది ఇప్పుడు దాంట్లో నేను కరివేపాకు కడను వేసుకున్నాను కలుపుకోవాలి ఒకసారి ఉప్పు కారాలన్నీ కలిసేటట్లు ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఒక పదిహేను నిమిషాలు కుక్ చేసుకోవాలండి ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతుండాలి చూసారా ఈ విధంగా ఆయిల్ పైకి వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు దాంట్లో నేను ఒక రెండు గ్లాసులు నీరు వేసుకుంటున్నాను ఆయిల్ పైకి వచ్చే వరకు తలకాయ మాసాన్ని ఫ్రై చేసుకోవాలండి స్టార్టింగ్ అప్పుడే మనకి లైట్గా ఉండే నీచు వాసన పోతుంది ఇప్పుడు చూసారా ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ విధంగా అయింది కదా ఇప్పుడు కుక్కర్లో వేసుకుంటున్నానండి ఈ ఉడికేదంతా ఈ కడాయిలో మీరు ఉడికించుకోవచ్చు కానీ అది లేట్ అవుతుందండి తలకాయ మాసము కొంచెము గట్టిగా ఉంటుంది కాబట్టి ఉడికేదానికి కొంచెం టైం తీసుకుంటుంది కడాయిలో అయితే కుక్కర్లో అయితే వేగం అయిపోతుంది స్టార్టింగ్ నుండి ప్రాసెస్ అంతా మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అండి మీకు కనిపించేదానికి నేను కడాయిని కుక్కర్ రెండు యూస్ చేశాను మీరు డైరెక్ట్గా కుక్కర్లోనే చేసుకోవచ్చు ఈ స్టేజ్లోనే మేక బ్రెయిన్ వేసుకోవాలండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి గ్యాస్ ఆన్ చేసుకొని ఉడికించుకోవాలి ఫస్ట్ మనము మేక బ్రెయిన్ వేసుకొని ఉడికించుకుంటే మేక బ్రెయిన్ మొత్తం కూరంట చెదిరిపోయి తలకాయ కూర టేస్ట్నే చెడగొట్టేస్తుందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ విజిల్ వేసుకొని ఉడికించుకోవాలండి చూసారా ఈ విధంగా చక్కగా ఉడికిపోయింది బ్రెయిన్ కూడా నీట్గా ఉందండి ఏం చెదిరిపోకలేదు కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకొని షావ్ చేసుకోవాలి తలకాయ కూరను మరీ దగ్గరగా ఉడికించుకోకూడదండి కొంచెము గ్రేవీ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఈ తలకాయ కర్రీని మా అమ్మ ఇలానే పెట్టేదండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది మీరు కూడా ఓసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ అయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే బెల్ ఉంటుంది బెల్లని కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్